న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అంతర్జాతీయ క్రీడ హ్యాండ్బాల్ ముఖ్యంగా ఈ కాలంలో చాలా చోట్ల పెద్ద పెద్ద స్కూల్లో కూడా ఒక సెపరేట్ స్పోర్ట్స్ గా తీసుకోవడం జరుగుతుంది. యావత్ భారతదేశానికి అన్ని స్కూల్ గేమ్స్కి మన దగ్గర రావడానికి అన్ని రాష్ట్రాల నుంచి 29 రాష్ట్రాల నుంచి మనకి 29 టీమ్స్ రావడం జరుగుతుంది. బాయ్స్ టీమ్స్ 28, గర్ల్స్ టీమ్స్ 24. టోటల్గా వాళ్ళతో పాటు వచ్చే కోచెస్, మేనేజర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ 120 ఉంటారు మనకి. 435 అబ్బాయిలు, 388 అమ్మాయిలు సిద్దిపేట జిల్లాలో యావత్ భారతదేశం నుండి హ్యాండ్బాల్ ఆడడానికి ప్రత్యేకంగా రావాలన్నారు. మనకి అకామిడేషన్ మళ్ళీ వేరే సౌకర్యాలు కూడా మనకి, మరియు ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోను, తర్వాత టీఎంఆర్ఎస్ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్లోనూ మనకి చేయడం జరుగుతుంది. 11వ తారీఖు అంటే మనకి 12వ తారీఖు మనకి గేమ్స్ మనకు మొదలవుతాయి కాబట్టి 11వ తారీఖు నుండి మనకి వాళ్ళు రావడం ఇక్కడ చేర్చడం జరుగుతుంది. మేము కూడా ఒక మనవి చేసుకుంటున్నాం జిల్లా యంత్రాంగం తరఫున, వాళ్ళందరూ మనకు అతిథులు, ఉండేది 5 రోజులు లేదా 6 రోజులు మాత్రమే. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మా దృష్టి తీసుకురండి, కానీ వారితో తగాదనా లేకపోతే వేరే రకమైన ఇబ్బంది దయచేసి జిల్లా ప్రజలు ఎవరు కొంచెం ఆ విషయంలో ఓపిక పడతారని కోరుకుంటున్నాం. ఆ విషయంలో మనం ఎంత బాగా నిర్వహించుకోగలిగితే యావత్ భారతదేశం స్థాయిలో సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తెచ్చుకొని ఇటువంటి మరి ఎన్నో కార్యక్రమాలు మనం తెచ్చుకునే ఆస్కారం కూడా మనకు ఉంటుంది ఇది బాగా అవుతే. మన తరపు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా, కార్యక్రమాలు మనకి స్పష్టంగా ఉన్నాయి, మనం చేసుకున్నాము. ఎక్కడైనా సరే తెలియక ఇబ్బందులు వస్తే మాత్రం దయచేసి ఆ విషయంలో మన్నించగలరని కోరుకుంటున్నాము. నెల 2 నెలల నుంచి మన స్టేట్ లెవెల్లో మనకు అయినా ఇట్లాగే యావత్ భారతదేశం నుంచి ప్రతి స్టేట్ నుండి ఒక హ్యాండ్బాల్ టీం మన జిల్లాకు రానుంది కాబట్టి చిన్న ఇబ్బందులు అంటే మాకు దయచేసి తెలియగలరని జిల్లా ప్రజలు కోరుకుంటున్నాము. తప్పకుండా నెరవేర్చడానికి మేము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం. ఇక మన కోమురవల్లి గుడి జాతర సంక్రాంతి నుండి మార్చి వరకు మనకు అవ్వడం జరుగుతుంది. చాలా అంశాల మీద మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే వర్యులు కూడా దీని మీద ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ అధికారులతో, ఈఓ గారితో, మన డిఆర్ఓ గారు ఎట్లనే స్పెషల్ ఆఫీసర్ వారు చాలా ప్రత్యేకంగా ఆల్మోస్ట్ 2-3 రోజులకు ఒకసారి వారు ఫాలో అప్ చేసేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా వారు స్వయంగా చూసుకుంటున్నారు. అది ఇంతవరకు ఎక్కడ రాలేదు. అనేక సందర్భాల్లో మనకి అక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్, లేదా బడ్జెట్ రిలీజ్ కూడా మనం చూసుకుంటున్నాం అక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.